సో ప్రస్తుతం మనకి ఒక బ్రేకింగ్ అప్డేట్ మీకు చూపిస్తున్నాం. 94 చోట్ల టీడీపీ అభ్యర్థులు ప్రకటించారు, 5 చోట్ల జనసేన అభ్యర్థుల్ని ప్రకటించారు. అసెంబ్లీ టికెట్లపై ఈ ప్రకటన ఇలా వచ్చిందో లేదో చాలా నియోజకవర్గాల్లో ఊహించినట్టుగానే నిరసనలు అయితే భగ్గుమన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే కీలకమని భావిస్తున్న సెకండ్ లిస్ట్ ఎలాంటి ప్రకంపనను సృష్టిస్తోందనే టెన్షన్ కనిపిస్తోంది టీడీపీ జనసేన ముఖ్య నేతల్లో. మరి ఇక ఈ అసమ్మతిని కంట్రోల్ చేసేందుకు చంద్రబాబు ఏం చేయబోతున్నారు? ఆ అప్డేట్స్ తో మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో ఉన్నారు. అలాగే జనసేనలో మిగతా 19 మంది అభ్యర్థులు ఎవరు, అలాగే ఇంకా ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని డిమాండ్ మరింత ముదురుతుంది. అప్డేట్స్ తో మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. ముందుగా దేవి, రైట్, టీడీపీ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ ఎంపీ రావు, ప్రస్తుతం మనకి దానికి సంబంధించి ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్ బయటకు వచ్చిందో వెంటనే ఒక అసమ్మతి అయితే మనకి కనిపిస్తోంది. టీడీపీ జనసేన సీట్ల ప్రకటనతో నిరసనలు భగ్గుమన్నాయి. మీకు దృశ్యాలు కూడా చూపిస్తూ వచ్చాం. ఒక్కొక్కరు కొంతమంది అయితే ఆమరణ దీక్షలు చేస్తున్నారు. టీడీపీలో కూడా ఎప్పటి నుంచో మేమున్నాం, అసలు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టారంటూ సీనియర్లను కూడా వాళ్ళు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇలా ఉంటే సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సెకండ్ లిస్ట్ తర్వాత ఇంకా పరిస్థితి ఎలా ఉండబోతోంది? సో ప్రస్తుతం కొన్ని చోట్ల ఇంకా గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీన్ని టీడీపీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది అనేది చూడాల్సిందే. సో మీకు చూపిస్తున్నా ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్ బయటకు వచ్చిందో ఒక్కసారి కొన్ని నియోజకవర్గాల వారీగా నిరసనలు, ఆవేదనలు, ఆక్రోధనలు అన్ని మీకు కలగలిపి చూపిస్తున్నా. మొదటగా పెనుగొండ, అక్కడ చూడండి మొత్తం టీడీపీ ఫ్లెక్సీలు కావచ్చు, ఇక్కడ మొత్తం మనకి ఒక గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఇక పెడన విషయానికి వద్దు, ఇక్కడైతే ఈయన చాలా ఆందోళనకు గురయ్యారు, ఆయన సమస్యలు పడిపోయారు, వెంటనే ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు, అక్కడ ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ఎప్పటి నుంచో అసలు 2019 ఎన్నికల్లోనే టీడీపీ ఇచ్చిన హామీతోటే ఇప్పటి వరకు ఉన్నాను, కానీ లాస్ట్ మూమెంట్ లో మొత్తం అందరూ కూడా తనని పక్కన పెట్టడంపై ఆయన ఆవేదన గురయ్యారు. కళ్యాణదుర్గం చూడండి, మొత్తం ఫ్లెక్సీలను కూడా చించేశారు, అధినేతున్న ఫ్లెక్సీలను కూడా చించేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిలో కూడా, రాయచోటిలో అసలు ఎందుకు ఈ రకంగా చేశారనేది అర్థం కాక ఏకంగా దిష్టుబొమ్మల్ని తగలబెడుతూ కూడా తమ నిరసనని రాయచోటి మొదటి నుంచి కూడా ఒక అసమ్మతి సెగలా ఉందో మొదటి నుంచి కూడా చూస్తూ వచ్చాం. అనుకున్నట్టుగానే అక్కడ భగ్గుమంది ఒక్కసారిగా వాతావరణం. గజపతి నగరం అలాగే ఉంది, పి గన్నవరం కూడా మీరు చూడొచ్చు, ఇంకా అనకాపల్లిలో కూడా అదే వాతావరణం మనకు కనిపిస్తుంది, ఇక డోన్ లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ఎంపీ రావు, నిన్న ఎప్పుడైతే 94 స్థానాలు ప్రకటించారో ఒక్కసారిగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మొదటి నుంచి ఉన్న తమను పక్కన పెట్టడం ఎలా అంటూ వాళ్ళు క్వశ్చన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అధిష్టానం ఎలా డీల్ చేయబోతుంది అసమ్మతి రాజుకున్న నేతలు? అదేవిధంగా సెకండ్ లిస్ట్ కు సంబంధించి ఏమన్నా క్లూ ఉందా? అంటే ముఖ్యంగా అసమ్మతి నేతల మీద అయితే 2 పార్టీల అధినేతలు కూడా దృష్టి పెట్టారు. నిన్న సీట్ల ప్రకటన సమయంలోనే కూడా కొంతమంది త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్టీల కోసం, 2 పార్టీల కోసం ఎవరైతే 5 ఏళ్ళుగా కష్టపడ్డారో వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబుతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా సీట్ల ప్రకటన తర్వాత టీడీపీ నాయకులు మొదటి నుంచి కూడా గత 5 ఏళ్ళుగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చోట్ల కొన్ని చోట్ల వేరే వ్యక్తులకు, టీడీపీలోనే వేరే వారికి కేటాయించడం, అలాగే కొన్ని చోట్ల జనసేన కేటాయించడం. సపోజ్ అనకాపల్లిలో కొనతాల రామకృష్ణకు టికెట్ కేటాయించారు, దీంట్లో అనకాపల్లిలో పీలా గోవింద్ టీడీపీ నుంచి సీనియర్ నేతగా ఉన్నారు, ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూకు టీడీపీ టికెట్ ఇచ్చారు, అయితే జగ్గంపేటలో ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జి కూడా ఇప్పటి నుంచి కూడా సూర్యచంద్ర కూడా టికెట్ మీద ఆశ పెట్టుకున్నారు, తనకు టికెట్ ఇవ్వకుండా టీడీపీకి టికెట్ కేటాయించడం పట్ల సూర్యచంద్ర తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. నిన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడే నా ఊపిరి వీధులుతానని చెప్పేసి కూడా ఆయన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా. గజపతి నగరంలో కూడా కేఏ నాయుడు స్థానంలో మరొకరికి టికెట్ ఇవ్వడం పట్ల కార్యకర్తలతో కూడా నిన్న సమావేశం పెట్టుకున్నారు, ఈరోజు తన భవిష్యత్ కార్యాచరణ కూడా వెల్లడిస్తానని చెప్పారు. రాయచోట్ల కూడా రమేష్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చి నిరసన కూడా వ్యక్తం చేశారు. అలాగే తెనాలిలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాకు టికెట్ ఇవ్వకుండా నాదెండ్ల మనోహర్కు తెనాలి టికెట్ కేటాయించడం పట్ల కూడా ఆలపాటి రాజా గుమ్మనంగా ఉన్నారు, ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆయన కార్యకర్తలతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చూసుకున్నట్లయితే అవనగడ్డలో ఎప్పటి నుంచో సీనియర్ నేతగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఈసారి కూడా టీడీపీ టికెట్ వస్తుందని ఆయన ఆశించారు, అయితే ఆ స్థానాన్ని ప్రకటించలేదు. కానీ ఆ స్థానం
స్థానం జనసేన కేటాయిస్తున్నారని తెలియడంతో నిన్న ఆయన ఏకంగా రాజకీయాల్లోనే నేను ఇమ్మడలేను, ఎలాంటి రాజకీయాలు నేను చేయలేను అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానంటూ కూడా మండలి బుద్ధప్రసాద్ తన యొక్క ఆవేదనను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పెడంలో అయితే బోరగడ్డ వ్యాధి వ్యాసం మాజీ డిప్యూటీ స్పీకర్ ఆయన కూడా టీడీపీ టికెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన స్థానంలో నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాగితి కృష్ణప్రసాద్కే టికెట్ కన్ఫర్మ్ చేయడంతో వ్యాధి వ్యాసి కూడా అసహనానికి గురయ్యారు. నిన్న ఆయన కార్యకర్తలతో చర్చించి నా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తానన్నారు. అలాగే మరికొన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంతమంది టికెట్ ఆశించినటువంటి వారి స్థానంలో వేరే వారికి టికెట్లు కేటాయించడం, అలాగే కొన్ని చోట్ల జనసేన కేటాయించడం పట్ల కూడా టీడీపీ నేతలు ఆందోళన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా కొంతమంది నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి ఆందోళన మీద అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. వీరందరినీ పిలిచి మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా చేసే పనిలో రెండు పార్టీల అధిష్టానాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.